సో ఆయనకు సంబంధించి అంటే మీకు తెలిసినటువంటి విషయాలు, మాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నాయా? మీకు తెలిసి మాకు తెలియని పెద్దగా అంటే నేను ఒకటి రెండుసార్లు చెప్పాను, బట్ అది ఇంపార్టెంట్ విషయమే. రామారావు గారికి నాగేశ్వరరావు గారికి మాటలు లేవు కొంతకాలం స్టూడియో షూట్ ఆ టైంలో, ఇక్కడ స్టూడియో కడుతున్న టైంలో, వాటిల్లో అన్నపూర్ణ స్టూడియోస్ కట్టే టైంలో, అన్నపూర్ణ స్టూడియో ఎన్టీఆర్ రామకృష్ణ స్టూడియో కడతాం, థియేటర్ కడతాం ఆ టైంలో, ఓకే టైంలో మాటలు లేవు వాళ్ళకి, వాళ్ళిద్దరికి. కానీ నాగేశ్వరరావు గారి మదర్కి ఈయనంటే చాలా అభిమానం, పెద్ద కొడుకులాగా ఫీల్ అయ్యేది ఆవిడ. ఈయనకి ఆవిడ అమ్మలాగా ఫీల్ అయ్యేవారు. సో నాగేశ్వరరావు గారికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఇల్లు అప్పుడు. సో ఎయిర్పోర్ట్లో దిగగానే నాన్నగారు ఇల్లు ఎక్కి రిసీవ్ చేసి, నాన్నగారు చెప్పింది ఇది, ఆ ఎయిర్పోర్ట్లో దిగగానే అక్కడి నుంచి డైరెక్ట్గా నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళేవారు. అది ఏఎన్ఆర్ ఆర్కేడ్ అంటారు, అదే కదా ఆర్కేడ్? అవునవునవును, అవి వెళ్ళేవారు కాంప్లెక్స్ లాగా. కాంప్లెక్స్ వెళ్తే ఈవిడకి సెపరేట్ గది, ఆ గదిలో రామారావు గారి ఫోటో ఉంటుంది. అవునా? ఎన్టీ రామారావు గారి ఫోటో, నాగేశ్వరరావు గారి ఇంట్లో వాళ్ళ మదర్ రూమ్లో నా రామారావు గారి ఫోటో ఉండేదట. అంటే ఏది, ఈ పౌరాణిక రూపంలోనా లేకపోతే? మామూలు రామారావు ఫోటో. సో ఈయన వెళ్ళి డైరెక్ట్గా ఆవిడ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని అవి మా కౌరులు అని చెప్పుకొని, వాళ్ళ తల్లిగారితో మాట్లాడిన వాళ్ళ కౌరులు చెప్పుకొని అక్కడి నుంచి వేరే పనులు చూసుకునేవారు. ఎక్కడైనా కానీ మనుషులు మన జీవితంలో మనిషికి ఒక్కోసారి మనం ఇష్టపడడం కొంతమంది వ్యక్తుల్ని, బట్ ఫ్యామిలీ రిలేషన్షిప్ అనేది ఉన్నప్పుడు మనవాళ్ళు అనుకున్నప్పుడు మనకు కోపం వచ్చినా తాపం వచ్చినా అందరితో తెంచుకోకూడదు, బంధాలు తెంచుకోకూడదు. అయితే రామారావు గారు ప్రాక్టీస్ లైఫ్ జీవితంలో కూడా ప్రాక్టీస్ చేయటం అన్నప్పుడు నాగేశ్వర గారితో మాట్లాడతలేదు కాబట్టి వాళ్ళ అమ్మతో ఎందుకు మాట్లాడాలి అనుకోలేదు, ప్లస్ వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అనుకోలేదు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా, నాగేశ్వర గారి ఇంట్లో ఉన్నారు ఆవిడ. సో ఈవిని చూడాలని అక్కడికి వెళ్ళను నేను, లేదా ఆవిడని తీసుకురండి నా దగ్గరికి, ఇటువంటి ఏమన్న అటువంటి అహంకారం కానీ ఇంకోటి కానీ లేకుండా, భేషజ్యం లేకుండా వెళ్ళటం అనేది చూడాలి. ఆమెతో మాట్లాడాలి, మళ్ళీ నాగేశ్వరతో మాట్లాడేవారు కదా, పైకి వెళ్ళేవారు కదా, ఆయనతో మాట్లాడారు. ఓకే, మరి ఆయన వస్తున్నారంటే మరి ఈయన పరిస్థితి ఏంటి? ఈయన ఇంట్లో కూర్చుంటాడు. సో ఆయన కూడా రెస్ట్రిక్షన్స్ మామూలుగా పెడతారు కదా, ఉంటుంది రావద్దని అట్ట చెప్తారు. అంటే అందరికీ రెండు రకాలు ఇద్దరిని అనుకోవాలి, ఇప్పుడు రకరకాల మనుషులు ఉంటారు, రకరకాల సమస్యలు ఉండి ఉంటాయి వాళ్ళకి, ఆ సమస్యల్లో కూడా రిలేషన్షిప్ పోగొట్టుకోలేదు. ఈవెన్ నాగేశ్వరరావు గారి భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా రామారావు గారిని ఒక అన్నయ్యలాగా చూడటం చూసేవారు. డైరెక్ట్గా చెప్పేదంట కదా, అన్నయ్య ఉంటే ఇక మీరు ఆ సినిమాలు ఎందుకు చేస్తారని చెప్పేసి అనేదాన్ని. నిజమేనా అది? నిజమే. సో అట్లా అభిమానాలు మనుషులకి అభిమానం ఉంటే రామారావు గారి దగ్గర చాలా నేర్చుకోవాలి అటువంటి విషయాలు, డిసిప్లిన్, టైమింగు, డిసిప్లిన్. ఆయన ఉన్నారంటే 7 సెట్లో అందరూ ఉండేవారు, ఇప్పుడు 11 వస్తున్నారు అందరు, 11 కూడా వచ్చినా సెట్లోకి రావట్లా. ఆయన సెట్లోకి వచ్చేసారంటే వీళ్ళందరూ సెట్లో ఉండేవారు, డిసిప్లిన్ ఉండేది. అందుకే నీకు ఆ రోజుల్లో 30-40 రోజుల్లో సినిమాలు అయిపోయాయి. అవును, ఇప్పుడు 300 రోజులు చేసినా అవట్లా సినిమాలు. టెక్నికల్గా చాలా డెవలప్ అయ్యామనుకున్న ఈ రోజుల్లో, ప్లస్ నా దేశం సినిమా ఆయన పొలిటికల్ ఎంట్రీకి ఉపయోగపడిన నా దేశం 18 తీశారు. 18 ప్లాన్తో అట్లా ఆ రోజుల్లో అంత తీస్తే ఇప్పుడు ఈ రోజుల్లో ఇంకా ఎన్ని రోజుల్లో తీయచ్చు? అంటే మనం సెట్లోకి రావట్లేదు కదా, సెట్లోంచి వెళ్ళేవారు కదా అప్పుడు ఆర్టిస్టులు. ఇప్పుడు సెట్లో కంటే కార్వాన్కి వెళ్ళిపోతారు, షార్ట్ అవ్వగానే కార్వాన్కి వెళ్ళిపోతారు, కాంబినేషన్కి ఉండవు అట్టా అయిపోయింది టెక్నాలజీ అంటారు. సో ఎదుటివాడు రియాక్షన్ ఏంటో కూడా మనకు తెలియదు. ఇప్పుడు మనం ఒక రియాక్షన్ ఇస్తాం, వాడు ఒక రియాక్షన్ ఇస్తాడు. సో అందుకే నీ క్వాలిటీ ఉండదు సినిమాల్లో. మీరు అన్నట్టు అప్పుడు ఆ మాట్లాడుకోకపోయినా తర్వాత కాలంలో ఇద్దరు మళ్ళీ చాలా క్లోజ్ అయ్యారు. అంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు మొదటి నుంచి క్లోజే, బట్ మధ్యలో 2-3 సార్లు అట్ట జరిగింది. పైగా మన దాంట్లో ఒక స్టార్ హీరోల్లో ఎక్కువ సినిమాలు కలిసి చేసింది కూడా వాళ్ళే, వాళ్ళిద్దరు. పల్లెటూరు పిల్ల నుంచి మొదలైంది వాళ్ళిద్దరే సంసారం. పల్లెటూరు పిల్ల, గుండమ్మ కథ. యాక్చువల్గా పల్లెటూరు పిల్ల ఆయనకి 3 సినిమా అనుకుంటే, రామదారికి 2 సినిమా. అప్పటికే నాగేశ్వరరావు గారు బాలరాజు ఈ సినిమా వచ్చి ఆయన దాదాపు ఒక యూత్ స్టార్ అప్పుడు. ఆయన స్టార్ అప్పుడు. అయినా కానీ పల్లెటూరు పిల్లలో సెకండ్ హీరోగా చేశారంట కదా. అది ఆ సినిమా నేను చూడలేదు కాబట్టి ఈక్వల్ క్యారెక్టర్. ఆ తర్వాత కూడా మిస్సంలో కూడా, మిస్సం కూడా అంతేగా
ఈయన ఒక కామిక్ రోల్ చెప్పాలంటే నాగేశ్వరరావు గారు నాగేశ్వర కామెడీ నాగేశ్వర కావాలని వెళ్ళి చేశారు దాంట్లో. నాగేశ్వరరావు రామారావు గారి సినిమా అది. అవును నాగేశ్వర గారు నేను చేస్తాను బలవంతంగా. దేవదాస్ తర్వాత దేవదాసులో చచ్చిపోవటం అదంత తాగుడు ఇదంతా ఉంది కదా, సో వేరియేషన్ ఉండాలి, మళ్ళీ ఇంత సీరియస్ ఆర్టిస్ట్ అని చెప్పి ఆయన అడిగి ఆ సినిమా క్యారెక్టర్ వేశారు. ఫుల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్, కాంట్రాస్ట్ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ కూడా. వాడు క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ భేషజాలు ఆయన హీరో నేను ఇది కానీ అన్నట్టు ఉండేది కాదనుకుంటా. కాదు కాదు, వాళ్ళు ఎట్లా లేకపోయినా అభిమానులు మాత్రం ఆ పోటీతత్వం అనేది ఉంటుంది అనుకుంటా. ఇవి ఉంటాయి పెద్ద ఉంది, అభిమానులని అభిమానం ఉండొచ్చు కానీ దురభిమానం ఉండకూడదు. అప్పటి నుంచే ఇద్దరు ఇద్దరికి చాలా ఉండేది, టగ్ ఆఫ్ వార్గా ఉండేది అంటే తెర మీద అది. బట్ వాళ్ళ ఫ్యాన్స్ మాత్రం అప్పటికే మొదలైంది అనుకుంటా నాకు తెలిసి. అవును అప్పటికి మెల్లిగా స్టార్ట్ అయింది, జస్ట్ స్టార్ట్ ఫ్యాన్ వార్ అనేది. ఇప్పుడైతే ఈ సోషల్ మీడియా వచ్చింది అప్పుడు కానీ గుండమ్మ కథ టైంకి వచ్చేసింది ఫ్యాన్ వార్, అంతకుముందు అప్పుడప్పుడే పెరుగుతున్నారు కదా. అప్పటికి ఇద్దరు ఆల్మోస్ట్ ఇద్దరు ఈక్వల్ స్టార్స్, ఈక్వల్ స్టార్డమ్ ఉంది అనుకుంటాను.